హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జాహ్నవి క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఇక్కడైతే ఫస్ట్ పల్లి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం సో సింపుల్గా దీనికి కావాల్సిన ముందుగా పప్పుల్ని వేయించుకొని ఆరపెట్టేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను నేను ఇక్కడ అండ్ కొబ్బరి ఒక హాఫ్ చిప్ప అలాగే ఒక హాఫ్ హాఫ్ లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాం ఒక పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలు అండ్ ఉప్పు సో పప్పులు ఒక ఒక కప్పు పప్పులు తీసుకున్నాం దానికి పది పచ్చిమిరపకాయలు చిన్నవైతే సో కారం అనేది చూసుకొని తీసుకోండి సో చూపించినవన్నీ డైరెక్ట్గా మిక్సీలోకి వేసేసుకొని మొత్తం ఇందులో కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి సో వాటర్ అనేది చూసుకొని బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసేయాలి సో చట్నీ తయారైపోయాక దీనికి పోపు వేస్తున్నాము కారం సరిపోకపోతే ఇక్కడైనా డైరెక్ట్గా మనం టేస్ట్ చూసుకొని పచ్చిమిరపకాయలు అనేది పచ్చివే యాడ్ చేసి మిక్సీకి వేసేసుకోవచ్చు అనమాట సో పోపుకి ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక స్పూన్ పచ్చితనపప్పు అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం ఒక ఎండు మిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు తీసుకోవాలి సో ఇవి కొంచెం లైట్గా రోస్ట్ అయిపోయినప్పుడు వీటిని తీసుకెళ్ళి చట్నీలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే సో అంతే పల్లి కొబ్బరి చట్నీ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ సో పప్పులు వేయించుకొని ఉంచుకుంటే రెండు నిమిషాల్లో మనకు చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో చాలా టేస్టీ ఇడ్లీకి కానీ దోశకు కానీ బాగుంటుంది సో ట్రై చేయండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఎర్రకారం ప్రిపేర్ చేస్తున్నాను సో ఎర్రకారం చాలా సింపుల్ అండ్ ఈజీ దీనికి ఒక మూడు ఉల్లిపాయలు అలాగే మూడు టమోటాలు సేమ్ క్వాంటిటీ ఎన్నైనా కూడా ఒక పది నుండి పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకుంటాం దీనికి పచ్చిమిరపకాయలు యాడ్ చేయకూడదు ఓన్లీ మిరపకాయలే ఇది కూడా అంతే కారం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఒక పది నుండి పన్నెండు ఒక చిన్నపాయలు ఒక గడ్డైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అనమాట కొంచెం చింతపండు ఒక ఇది జస్ట్ ఒక చిన్న రెబ్బ అంతే ఎక్కువైతే మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది టమోటాలు ఆల్రెడీ వేసాం కాబట్టి సో ఇది మొత్తం మిక్సీకి వేసేసుకోవాలి సో బాగా బ్లెండ్ చేస్తే ఇలా మనకు కారం అనేది తయారైపోతుంది దీన్ని ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకోవాలి సో ఫస్ట్ ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్లు నూనె వేసి నూనె కొంచెం వేడెక్కాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి మొత్తం లైట్ డిష్ వచ్చేదాకా వేయించుకొని మనం మిక్సీకి వేసుకున్న కారంని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో ఇది రెండు నుండి మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది పచ్చివాసన పోయేదాకా అంటే ఇందులో కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తము ఆవిరైపోయి అలాగే ఇది స్మెల్ మనకి కొంచెం కారం స్మెల్ మంచి వేగాక వచ్చే స్మెల్ వచ్చినప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది సో ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుంది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఇది దోశల మీదకైతే చాలా బాగుంటుంది సో ఇవే అనమాట హోటల్ స్టైల్ ఇడ్లీ దోశ సైడ్ డిషెస్ సో ట్రై చేయండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్